స్కిల్ స్కామ్ లో అవినీతికి పాల్పడి సాక్ష్యాధారాలతో సిఐడికి దొరికిన చంద్రబాబును జైలు నుంచి తీసుకొచ్చి తమ ఆస్థాన హాస్పిటల్ రమేష్ చౌదరి హాస్పిటల్లో జరిపించాలని సానుభూతి నాటకానికి తెర తీశారు అటు భార్య నారా భువనేశ్వరి కోడలు బ్రాహ్మణి వీరికి ఒకటే చెప్పదలుచుకున్నాం జైలులో చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది బీపీ 140/80 టెంపరేచర్ నార్మల్ పల్స్ రేట్ నిమిషానికి 87 ఊపిరితిత్తుల్లో ఎటువంటి సమస్య లేదు ఇంకో విషయం చంద్రబాబు బరువు తగ్గలేదు కూడా జైలుకి వచ్చాక 1 కిలో పెరిగి ప్రస్తుతం 67 కిలో బరువు ఉన్నారు జైలు గదిలో 8 ఫ్యాన్లు దోమతెర ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి భోజనం రోజుకు 3 సార్లు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు చంద్రబాబు వద్ద 24 గంటలు ఒక హెడ్ వార్డర్ 6 వార్డర్లు ఒక జైలు స్థాయి అధికారి విధులు నిర్వహిస్తున్నారు చంద్రబాబు భద్రతకు ఎటువంటి డోకా లేదు ఆయన సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో 24/7 ఉన్నారు ఇప్పటికైనా ఈ బరువు తక్కువ డ్రామాలు ఆపితే మంచిది।